వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. దసరా పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ పోటీలో ఇజమ్ సినిమాను గనక రిలీజ్ చేస్తే కలెక్షన్లు దెబ్బతింటాయని, వారం రోజుల గ్యాప్తో రిలీజ్ చేయమని ఎన్టీఆర్ సలహా ఇచ్చాడట. అతనిచ్చిన సూచన మేరకు తమ చిత్రాన్ని 15వ తేదీన రిలీజ్ చేయాలని పూరి కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యారట. అయితే కళ్యాణ్ ఆ తరువాత మనసు మార్చుకొని ఫైనల్గా 21వ తేదీన ఫిక్స్ అయ్యాడట. ఇందుకు కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే వచ్చే గురువారంతో జనతా గ్యారేజ్ 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి 15వ తేదీన ఆ చిత్రాన్ని రిలీజ్ చేస్తే గ్యారేజ్ సినిమాని చాలా థియేటర్ల నుంచి తీసేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండేందుకు 21వ తేదీన ఇజమ్ని కళ్యాణ్ పోస్ట్పోన్ చేసుకున్నాడు. కలెక్షన్లపై ఇతర సినిమాల ప్రభావం ఉండకూడదని, వారం రోజుల గ్యాప్తో సినిమాను రిలీజ్ చేయమని ఎన్టీఆర్ చెబితే అతని సినిమా ఎక్కువ సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవాలన్న ఆకాంక్షతోనే మరో వారం రోజులు ఇజమ్ని వాయిదా వేసేశాడు కళ్యాణ్. నందమూరి బ్రదర్స్ అనుబంధం ఎంతో అన్యోన్యంగా ఉంది కదా. కళ్యాణ్ రామ్ తొలిసారి పూరి లాంటి పెద్ద డైరెక్టర్తో కలిసి సినిమా చేయడంతో ఇజమ్పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పాటలు టీజర్కి అనూహ్య స్పందన రావడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చింది. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుంటుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.